తప్పకుండా విజయవంతం అవుతుంది అనేది మన నాయకుడి యొక్క విశ్వాసం. అందుకే ఆనాడు పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటి సింహగర్జన సభ ఆనాటి ఆంధ్ర పాలన మీద ఆ రోజు సింహంలాగా గర్జించిన కేసీఆర్ గారు ఆనాడు ఎంచుకున్న పట్టణం కూడా ఇదే కరీంనగర్ మే 17, 2001 నాడు. ఆనాటి ఆంధ్ర పాలన మీద సింహగర్జన, మళ్లీ ఒకసారి ఈ రోజు అబద్దాల రేవంత్ రెడ్డి పాలన మీద మళ్లీ కదనబేరి మోగించడానికి, జంగు సైరన్ ఉదడానికి 12 నాడు మార్చి 12 నాడు మళ్ళొకసారి భారీ బహిరంగ సభ అదే వేదిక ద్వారా అదే ఎస్ఆర్ఆర్ కాలేజీ మైదానంలో అక్కడనే జరుపుకోబోతా ఉన్నామనే మాట కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ రోజు పోస్టర్లు ఆవిష్కరించుకున్నాం. ఈ పోస్టర్ గ్రామ గ్రామానికి పోవాలి, ప్రతి మండలానికి పోవాలి, ప్రతి పట్టణానికి పోవాలి, వేలాదిగా ప్రతి నియోజకవర్గం నుండి కూడా తరలి వచ్చి మన నాయకులు కార్యకర్తలు మన ముఖ్యమైన మన క్యాడర్ అంతా కూడా వచ్చి కరీంనగర్ లో జరిగే ఈ బహిరంగ సభను బ్రహ్మాండంగా విజయవంతం చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇక ఎన్నికల శంఖారావం కరీంనగర్ నుంచే మన పెద్దలు కేసీఆర్ గారు వచ్చి ఇక్కడి నుంచే ప్రారంభించబోతున్నారు. ముఖ్యంగా వినోదన గురించి ఇప్పటికే చాలా మంది సోదరులు కౌశిక్ రెడ్డి గారు కానీ కమలాకరణ కానీ బాలకృష్ణ అన్న కానీ అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా వివరంగా చెప్పినారు. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, మీరు చూస్తున్నారు జరుగుతున్న రాజకీయ పరిణామాలని మీరు చూస్తా ఉన్నారు. నిన్నగాక మొన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన తెలంగాణకు వచ్చిండు. వచ్చి మరి ఆదిలాబాద్ పార్లమెంట్ కు ఇంకో కాడికి వచ్చి కొన్ని ఒకటి రెండు మూడు కార్యక్రమాలకు శంకుస్థాపన లేచి హడావుడి చేసిపోయింది. ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మీరు విన్నారు. నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్ లో మాట్లాడిన మాటలు కూడా మీరు వినే ఉంటారు. గత 3 నెలలుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు మీరు అందరూ కూడా గమనిస్తున్నారు, వింటున్నారు. కానీ నాకైతే నిన్న అర్థం కాలేదు మహబూబ్ నగర్ లో ఆ భాషా ప్రయోగము, ఆ ఆవేశంతో ఊగిపోవడము, నోటికొచ్చిన మాటలు. అంటే అధికారంలో ఉండి కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకో, ఇంత ఆగమాగం ఎందుకైతుండో నాకైతే అర్థమైతలేదు. మీరు చూసుంటారు నిన్న ఆయన మాట్లాడుతున్నాడు, నేను జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, ఎవరన్నా పిచ్చి పిచ్చి పనులు చేస్తే గొంతు గోస్తా, కడుపు జింపుతా, మీ పేగులు మెడలేసుకొని తిరుగుతా. ఇది ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు నిన్న. మా ప్రభుత్వాన్ని ఏమైనా చేస్తే మానవ బాంబులైతామని మాట్లాడుతున్నాడు. చాలా విచిత్రంగా అనిపిస్తున్నది నాకు. నాకు తెలియక అడుగుతా, జేబుల కత్తెరలు పెట్టుకుని ఎవడు తిరుగుతాడే? జేబు దొంగలు తిరుగుతారు. జేబుల కత్తెరలు పెట్టుకుని తిరుగుతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి, ఎవడన్నా రాజకీయ నాయకుడు జేబుల కత్తెర పెట్టుకుని తిరుగుతున్నా అని చెప్తాడు. ఇక గసంటోడు మన ముఖ్యమంత్రి, మన కర్మ. మీరు చూడండి ఆయన మాటలు చూడండి, ఆయన ఫ్రస్ట్రేషన్ చూడండి. సెక్రటేరియట్లో మాట్లాడతాడు, నేను ఇక్కడ ఏదో ఉంటదనుకొని వచ్చినా, లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా, ఇక్కడ లంకె బిందెలు అన్ని ఖాళీ కుండలు ఉన్నాయని చెప్తుండు. లంకె బిందెల కోసం గడపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెత్తి మీద దుప్పటి కప్పుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారు? మరి ఈయన గతంలో ఏం చేస్తున్నారో నాకేం తెలియదు, కానీ ఈ లంక బిందెల కథ అయింది, ఈ జేబుల కత్తెరల కథ అయింది. అసలు ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలేనా? ఆ ఫ్రస్ట్రేషన్ ఏంది? ఆ ఊగిపోవుడేంది ఆవేశంతో? ఇంకా దిక్కుమాలిన పదం ఏంటంటే మానవ బాంబులు అవుతారట. రేవంత్ రెడ్డి గారికి నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మానవ బాంబులు ఇవి అవి కాదు, నీ పక్కనే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీల బాంబులు. ఎవరో కాదు నీ కూల్చేది, నీ పక్కనున్న బాంబులే, నల్గొండ బాంబు, ఖమ్మం బాంబు, వాళ్ళే నీ గవర్నమెంట్ మీద వాళ్ళే చేస్తారు, చేసేదంతా మేమేం చేయం. మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు, నువ్వు 5 ఏళ్ళు నిక్షేపంలాగా ఉండాలి, 5 ఏళ్ళు ఉండాలి, నువ్వు ఇచ్చిన 400B హామీలు అమలు చెయ్యాలనే డిమాండ్ చేస్తున్నాం, చెయ్యాలనే కోరుకుంటున్నాం.